వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. టీడీపీ జెండాలోనే శ్రామికుల ఎజెండా ఉంది, కార్మిక సంక్షేమమే ధ్యేయమన్న బాబు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడటమే ధ్యేయం, పనికి తగినంత వేతనం కల్పించాలన్న చాడ. తెలంగాణ భవన్లో మేడే వేడుకలు, హాజరైన కేటీఆర్ సహా మంత్రులు. గ్లోబరీనాకు కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదు, రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అన్న బాల్కా సుమన్. రెండు నెలల్లో ఇంటికే భూమి పట్టాలు, కోడ్ ముగియగానే ప్రత్యేక చట్టం తెస్తామన్న జగదీష్ రెడ్డి. బుర్కా తొలగించాలన్న శివసేన, ఖండించిన ఎంఐఎం ఈసీ స్పందించాలని వినతి. బుర్కా బ్యాన్కు బీజేపీ వ్యతిరేకం, శివసేన డిమాండ్ను తోసిపుచ్చిన కమలం. ఐఈడీ పేలుడు, 15 మంది జవాన్ల మృతి, గడ్చిరౌలీలో మావోయిస్టుల ఘాతుకం. ప్రజల ఆదరణ చూసి ఎస్పీ బీఎస్పీకి బీపీ పెరుగుతోంది, యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ చురకలు. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియాపై కేసు, పోలింగ్ కేంద్రంలో సిబ్బందికి బెదిరింపులు. హ్యాక్ అయిన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ట్విట్టర్, పాక్ ప్రధానిని ఫాలో చేస్తున్నట్లు ప్రచారం. స్వగ్రామానికి ఎస్పీవై రెడ్డి భౌతిక కాయం, ప్రముఖుల సంతాపం, రేపు అంత్యక్రియలు. అనారోగ్యంతో జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు. స్టూడెంట్స్, విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు, తెలంగాణలో ఉధృతమవుతున్న ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనలు. ఆన్లైన్లోనూ ఇంటర్ విద్యార్థులకు తప్పని కష్టాలు, ఫీజు చెల్లింపుల్లో అవాంతరాలు. శ్రీనివాస్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయాల్సిందే, ప్రభుత్వానికి హాజీపూర్ వాసుల డిమాండ్. సికా చౌదరికి క్లీన్ చిట్, రాకేష్ రెడ్డిపై పీడీ యాక్ట్, జయరాం హత్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్. పెళ్లి చేసుకోమన్నందుకే చంపేశాడు, లేడీ కానిస్టేబుల్ హత్యలో కొత్త కోణాలు. ఫామ్ హౌస్ కు ఎందుకు వెళ్లారు, అక్కడేం జరిగింది, యాదాద్రి రోడ్డు ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం. లక్నోలోని ఇందిరానగర్లో అగ్ని ప్రమాదం, ఇంట్లో చెలరేగిన మంటలు, 5 మృతి. తీరం వైపు దూసుకొస్తున్న ఫొని, అప్రమత్తమైన సర్కార్, భయం గుప్పెట్లో ప్రజలు. బెయిల్ పొడిగించాలంటూ పాక్ సుప్రీంలో నవాజ్ షరీఫ్ పిటిషన్, యూకే వైద్యులతో చికిత్స చేయించాలని విన్నపం. ఫలిస్తున్న భారత దౌత్య నీతి, మసూద్పై నిషేధం విధించనున్న యుఎన్. అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు, 2 విద్యార్థుల మృతి. నేడు చెన్నైతో తలపడనున్న ఢిల్లీ, రాత్రి 8 గంటలకు చిదంబరం స్టేడియంలో మ్యాచ్.